హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది వ్లాగ్. ఫైనల్లీ తమిళనాడు కదా స్టార్ట్ అయినాం. అరుణాచలేశ్వర టెంపుల్ మీ అందరికి తెలిసి ఉంటుందని అనుకుంటున్నా. ఇక నేను అన్నయ్య ఇద్దరం కలిసి స్టార్ట్ అయినాం ఆటోలో. ఫస్ట్ ఇక్కడ పోయినాక బస్ ఎక్కినాం. అసలు ఎంత స్పీడ్లో పోతుందో జస్ట్ చెక్ చేసిన, 90 మెయింటైన్ చేస్తుంది బస్ అయితే. నాన్ స్టాప్ గా ఒక 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఇక డిన్నర్ కోసం పక్కకి అయితే ఆపిండి ఒక దాబా సంథింగ్. ఇక అక్కడ డిన్నర్ చేసి డైరెక్ట్ ఎక్కడ డైరెక్ట్ తిరుమలన్నమలైలో ఆపిండు. మార్నింగ్ 5:15 కి 5:20 అట్లా దిగినాము. ఇక అసలు టైం వేస్ట్ చేయకుండా పోయినాము, రూమ్ తీసుకుని ఫ్రెష్ అయినాం. చలో టెంపుల్కి అయితే పోయినాము. టెంపుల్ పోయినసరికి చాలా మంది ఉన్నారు, రద్దీ ఉంది అసలు. ఈ మార్నింగ్ ఎవరు ఉన్నారు, ఇంకా పండుగ సీజన్ కూడా కాదు కదా, గురుపూర్ణం కూడా అయిపోయింది. సో అట్లా ఎక్స్పెక్ట్ చేసినాం ఏముండదేమో అని. కానీ పోయేసరికి బ్లాస్ట్, 3 అవర్స్ లైన్లోనే ఉన్నాం. బయటకు వచ్చేసరికి 10 అట్లా అయింది. ఇక ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా లడ్డూల ప్రసాదం అంతా రూమ్ లో పెట్టేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాము. లెవెల్ ఏం కి స్టార్ట్ అయినాము. స్టార్టింగ్ అసలు అవుతుందో కాదో అన్న కొంచెం టెన్షన్ ఉండే, లైక్ 14 కిలోమీటర్స్ నడవాలి, ఎప్పుడు నడవలేదు, కొంచెం భయమైంది అమ్మో కాదేమో అని. కానీ ఓం నమ శివాయ అనుకుని స్టార్ట్ అయినాం అందరము. ఇక 5 కిలోమీటర్స్ బ్రేక్ వేసుకుంటా, 5 మినిట్స్ రెస్ట్ తీసుకుంటా, కాళ్ళు మాత్రం బ్లాస్ట్ అయిపోయినాయి అనుకో. లైక్ బేసిక్ గా గిరి ప్రదక్షిణ అంటే ఏంటంటే గిరి కొండ ప్రదక్షిణ తిరగడం, దాని చుట్టూ తిరగడం, ఒక కొండ చుట్టూ తిరగడం. ఒక 8 లింగాస్ అలా ఉంటాయి. ఇంత చూడండి, ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. దర్శనం చేసుకుంటూ ముక్కకుండా పోవాలి. ఇదే గిరి ప్రదక్షిణ అంటే. చాలా మంది చేస్తున్నారు అసలుకి, నేను ఒక చేరేమో అనుకున్నా, అంత ఐడియా లేకుండే. అందరు ఫస్ట్ మార్నింగ్ టెంపుల్ పోతున్నాం, టెంపుల్కి వెళ్ళిపోయినాం తెలియకుండా. అండ్ టు బి ఆనెస్ట్, సీరియస్లీ, ఇఫ్ యూ గాట్ టైమ్, టేక్ టైమ్ ఆర్ మేక్ సమ్ టైమ్, డూ విజిట్ దిస్ టెంపుల్. మస్తు పాజిటివ్ వైబ్ ఉంది లోపల, అయితే రిలీఫ్ ఉంటే టెంపుల్స్ పోతే మస్తు పాజిటివ్ వైబ్స్ వస్తాయి టెంపుల్స్ వల్ల. ఇక ఫైనల్లీ మళ్ళీ అదే ప్లేస్కి వచ్చిన మొక్కి కడుపులో ఆకలి స్టార్ట్ అయిపోయింది ఘోరంగా. మార్నింగ్ నుంచి ఏం తినలే కదా, కథం ఒక రివ్యూ ఇచ్చినాము, ఒక హోటల్ కి పోయినాము, లంచ్ చేసినాము, లెగ్స్ పెయిన్ అవడం మాత్రం స్టార్ట్ అయింది. కథం 7 కి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ కి ఒకటి బుక్ చేసినాము, హైదరాబాద్కి వెళ్ళిపోనికి. ఇక ఈవినింగ్ తీసుకెళ్ళి ఆటోలో స్టార్ట్ అయినాము. పోయి ఆడ వెయిట్ చేస్తుండే 7 దాకా బస్ వచ్చింది, బస్ ఎక్కినాం, ఒక నాప్ వేసినాం. కథం డైరెక్ట్ హైదరాబాద్ లో మార్నింగ్ 8 కట్లా దిగినాం. నెక్స్ట్ మినీ బ్లాగ్ లో కలుద్దాం. ఉంటా గాయ్స్, బాయ్ బాయ్.